ఏపీ ఇంధన శాఖపై వైట్ పేపర్ ఇవాళ శ్వేతపత్రం విడుదల. నిర్వీర్యం చేశారంటోన్న సర్కార్. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఇడుపులపాయలో జగన్ నివాళి. విజయలక్ష్మి ప్రత్యేక ప్రార్థనలు. నేడు విజయవాడకు సీఎం రేవంత్ భట్టి. మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. హాజరుకానున్న తెలంగాణ నేతలు. ఆఫీస్ లో వైఎస్ జయంతి హాజరుకానున్న ముఖ్య నేతలు. పలు సేవా కార్యక్రమాలకు వైసీపీ పిలుపు. హైకోర్టులో కొడాలి పిటిషన్. ముందస్తు బెయిల్ కావాలని అభ్యర్థన. ఇటీవల నానిపై వాలంటీర్ల ఫిర్యాదు. ఈ నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టనున్న సర్కార్. శాఖల వారీగా నిధులు కేటాయింపులపై దృష్టి. ఈ రోజు నుంచి ఏపీలో ఉచిత ఇసుక. 120 స్టాక్ పాయింట్స్ ఏర్పాటు. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ఛార్జెస్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎన్నికల తర్వాత తొలి మీటింగ్. పార్టీ బలోపేతంపై చర్చ. ఘనంగా ఆషాఢ మాసం ఉత్సవాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. పోతరాచుల విన్యాసాలు. రథం ఊరేగింపు. జగ్గయ్యపేట ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత. మరొకసారి బాధితుల ఆందోళన. పేలుడుకు కంపెనీ నిర్లక్ష్యమే కారణమని అనుమానం. కైకలూరులో కలకలం. మాజీ ఎమ్మెల్యే అరాచకాలు అంటూ బ్యానర్లు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు. టీడీపీ జెండా ఫ్లెక్సీల చించివేత. ప్రతిగా వైసీపీ బైక్ల దగ్ధం. ఏలూరు జిల్లా శ్రీరామవరంలో టెన్షన్. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. పోలవరం స్పిల్వే దగ్గర ప్రవాహం. 50,000 క్యూసెక్ల నీటి విడుదల. ఆర్టీసీ బస్సులో గంజాయి సీజ్. 8 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీ. ముంబైలో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. కాలనీలో నీట మునిగిన కార్లు, బైక్లు. నేడు రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్లో మోస్తరు వాన. నేడు మణిపూర్లో రాహుల్ పర్యటన. అల్లర్ల ప్రాంతాల సందర్శన. బాధితులతో మాట్లాడనున్న అగ్రనేత. నేడు రష్యా వెళ్తున్న మోదీ. 2 రోజుల పాటు ప్రధాని పర్యటన. వాణిజ్య బంధం మరింత బలోపేతం. రెండో T20లో భారత్ ఘన విజయం. జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ.